వెల్కమ్ టు టీస్24 న్యూస్. రానా దక్కుపాటి సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం విరాట పర్వం వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. పోటీగా విక్రమ్ అంటే సుందరానికి చిత్రాలు ఉండటం, ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర బాగా పర్ఫార్మెన్స్ చేయడం విరాట పర్వం కలెక్షన్లకు తీవ్ర దెబ్బ పడింది. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో రానా సాయి పల్లవి నటన వర్ణనాతీతం. రావణ వెన్నెల పాత్రలో ఒదిగిపోయారు. వేణు దర్శకత్వం ప్రతిభను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం జూలై 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే సినిమా విడుదలైన 2 వారాల్లోపే డిజిటల్లోకి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత త్వరగా ఏ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లు బడ్జెట్లో సగం వరకు కూడా రికవరీ చేయలేకపోయింది. దాంతో ముందు అనుకున్న దానికంటే ఎక్కువ రేట్కు నెట్ఫ్లిక్స్లో డీల్ కుదరడం కాగా ఈ చిత్రం ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లు బడ్జెట్లో సగం వరకు కూడా రికవరీ చేయలేకపోయింది. దాంతో ముందు అనుకున్న దానికంటే ఎక్కువ రేటుకు నెట్ఫ్లిక్స్లో డీల్ కుదిరించుకొని మేకర్స్ ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. వారం అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ప్రియమణి, నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థతో కలిసి రానా దగ్గుపాటి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.